పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరు నమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత పుష్యమాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు తిథి పంచమి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తరువాత షష్ఠి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషాలు భోగి సంక్రాంతికి ముందు రోజుగా మనం భోగి అనే దాన్ని వ్యవహరిస్తుంటాం ఈ భోగి రోజున మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో చక్కగా తలంటి పోసుకోవడం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం అందరికీ పేరెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ కూడా ఆ తాంబూలాలు మొదలైనటువంటి వాటిని ఇవ్వడం ఆ పిల్లల్ని ఆశీర్వదింపచేయడం మొదలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి వీటన్నిటిలోనూ కూడా దృష్టి దోష నివారణ అలాగే పెద్దల యొక్క ఆశీర్వచనాలు వీటన్నిటినీ స్వీకరించలేటువంటి ఒక సంప్రదాయం ఉంది దాన్ని ఆచరించటం చాలా మంచిది ఇక ప్రస్తుతాంశంలో ఈ ధనుర్మాసంలో ముప్పయవ రోజుగా ముప్పయవ పాసురం ద్వారా ఆ గోదాదేవి స్తోత్రం చేస్తోంది విష్ణుమూర్తిని చెక్కతో చేయబడినటువంటి ఓడలు కలిగిన పాలసముద్రాన్ని మధించి దేవతలు అమృతాన్ని పొందినట్లుగా బ్రహ్మరుద్రులకు ప్రభు అయినటువంటి శ్రీ నారాయణుని పూర్ణచంద్రుణ్ణి పోలినటువంటి అందమైన ముఖము చక్కని ఆభరణములు ధరించినటువంటి గోపికలు వెళ్ళి మంగళాశాసనాన్ని గావించి గోకులంలో పరా అనేటువంటి సాకుతో కైంకర్యాన్ని పొందినటువంటి విధానాన్ని భూమండలానికి అలంకారంగా ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి చక్కని తామర పూసలతో కూర్చోబడిన మాలను ధరించిన బ్రాహ్మణోత్తములైన పెరియాళ్ళువారు విష్ణుచిత్తులు వారి పుత్రికైనటువంటి ఆండాళ్ళు ఈ స్తోత్రాన్ని చేసింది గోపికలు సంఘాలుగా చేరి అనుభవించినది ప్రబములుగా ద్రవిడ భాషలో మూల రూపముగా ఉండేటువంటి ఏ స్వరూపముందో ముప్పై పాసురాల్లో ఒక్కొక్క దానిని కూడా వదలకుండా అన్ని పాసురాలను ఈ సంసారంలో అనుసంధించేటువంటి వారు గొప్ప పర్వతములైనటువంటి నాలుగు భుజములు ఆశ్రుతుల విషయంలో తనకు గల వాత్సల్యముతో ఎర్రబడిన కన్నులు అందమైన ముఖము ఉభయ విభూతులకు అధినాయకత్వము గల శ్రీయతి దృష్టాదృష్ట విషయంలో సాటి లేని కృపణపడిచి బ్రహ్మానందము కలవారుగా ఉంటారు ఈ విధంగా ఆమె తాను స్థుతించినటువంటి స్తోత్రాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానమగ్నులై భావన చేస్తూ స్థుతిస్తారో వారు ఆ పరమాత్మలో లీనమవుతారన్న విషయాన్ని చెబుతూ తాను ఆ పరమాత్మలో పరిపూర్ణముగా లీనమైంది నేటి ఆణిమత్యం మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన లోపం మరొకటి లేదు